షో ఏపీ అసెంబ్లీలో నిన్న విపక్ష వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ప్రభుత్వం మీద మూజువాణి ఓటుతో వీగిపోయింది. అయితే మధ్యలో జరిగిన చర్చలు దాదాపుగా సభ అట్టుడికిపోయింది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహావేశాలతో మాట్లాడారు. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మాట్లాడుతూ బ్యాలెన్స్ ఒక్కొక్కసారి తప్పిన పరిస్థితి కూడా నిన్న మనం చూసాం. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలకు సంబంధించి ఆయన చేసిన కామెంటు తీవ్ర దుమారమే రేపింది చర్చలో అని చెప్పొచ్చు. దాని మీద ఆయన వెనక్కి వెళ్ళి క్షమాపణ చెప్పమంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు అన్నారు. దీనికి సంబంధించి ఇవాళ మనం చర్చలోకి వెళ్దాం. అలాగే స్పీకర్ మీద ఇవాళ అవిశ్వాసం పెట్టడానికి కూడా ఆలోచిస్తోంది, దాదాపుగా పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. మనతో డాక్టర్ రామానాయుడు గారు ఉన్నారు, పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత డాక్టర్ తిప్పారెడ్డి గారు, మదనపల్లి ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత ఢిల్లీ నుంచి లైవ్లో కొద్దిసేపట్లో అందుబాటులోకి వస్తారు. తిప్పారెడ్డి గారు, ఫిరాయింపు సభ్యులను డిస్క్వాలిఫై చేసేందుకు, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య ధోరణిలో కాకుండా ఈ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నందుకు దీని మీద అవిశ్వాసం పెడుతున్నారని ఒక సందర్భంలో క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరి అధికార పార్టీ ఎత్తులకి వాళ్ళ వ్యూహాలకు మీరు సరిగ్గా ప్రిపేర్ కాలేదా, లేకపోతే మీరు ఇబ్బంది పడ్డారా నిన్న? సార్, ఒకటి ఫిరాయింపు వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి ఒకటి అయితే, వాళ్ళ స్టాండ్ ఏందని క్లారిటీ వచ్చేదానికి ఒకటి అయితే, రెండు, ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అసమర్థ పరిపాలన మీద కూడా మేము మాట్లాడడానికి అవిశ్వాస తీర్మానం పెట్టిండేది వాస్తవం. దీనిలో పక్కదారి పట్టిండేది అది ఏం లేదు. మేము ఈ ప్రొజెక్టెడ్, అంటే మా లీడర్ బాగా ప్రొజెక్ట్ చేశాడు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని, అంటే జరుగుతున్న నిజాలు అరే వీళ్ళకి తెలిసిపోయేలకు నేనేదో నీతిగా పరిపాలిస్తున్నాను, ప్రజలకు ఒక విధమైన ఇంప్రెషన్ ఇస్తున్నాడు, నా గుట్టు బట్టబయలు అవుతా ఉందే, ఈ అబ్బాయి చెప్పేస్తున్నాడే అనేటువంటి ఆవేశంతో అతను కంట్రోల్ తప్పుతున్నాడు. దానికి స్పీకర్ ఒత్తాసు పలుకుతున్నాడు. ఒక్కరు మాట్లాడితే 10 మందితో తిట్టిస్తున్నాడు, ఇతనికి 1 మినిట్ ఇస్తాడు, వాళ్ళని 10 మాట్లాడుతున్నాడు. మీరు వాస్తవాలు మాట్లాడండి. ఆకుల సత్యనారాయణ గారు ఉన్నాడు బీజేపీ, న్యూట్రల్గా మాట్లాడమనండి చెప్తాడు. అంటే ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా, అసలు 1 నిమిషం మాట్లాడించడం, 10 నిమిషాలు తిట్టించడం. అతను అచ్చెన్నాయుడు డిక్షనరీలోని పార్లమెంట్లో అసలు ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారంటే అచ్చెన్నాయుడు గారు, అసలు ఆ హ్యూమన్ బీయింగ్ గా కూడా ఈజ్ అన్ఫిట్. మనిషి అంటే ఎమ్మెల్యేగా మంత్రిగా కాదు, ఆయన అన్న మాటను వెనక్కి ఒకసారి కాదు 100 సార్లు మాట్లాడినాడు ఆయన, ఒక్కసారి కాదు. ఆయన అసలు ఈ మామూలుగా మేము అసలు మా మనిషిగా చూడాలంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది ఆయన్ని. అంత దారుణమైన మెంటాలిటీ, అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. బోండా ఉమా అయితేమీ కొంతమంది అలా మాట్లాడుతున్నాడు, ఆ దేవినేని ఉమా మహేశ్వరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిని ఈ విధంగా నువ్వు అలా మాట్లాడుతుంటే ఎవరైనా కానీ, ఇప్పుడు ముందు అసెంబ్లీలకు ఇప్పటి సమావేశాల్లో జగన్ నుంచి కూల్ కంపోజ్డ్గానే ఉన్నాడు ఆయన, ఎక్కడ కూడా తప్పడం లేదు బ్యాలెన్స్. అయినప్పటికీ కూడా అటెంప్ట్ చేస్తున్నారు. ఇంకా మాకు వేరే వాళ్ళకి ఎవరికి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు సార్. జ్యుడిషియరీ వ్యవస్థకు సంబంధించి నేను జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఎందుకు ఆయన వెనక్కి వెళ్ళలేదు సార్? జ్యుడిషియరీ వ్యవస్థలో తనకు కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాలు తెలుసు. ఒక 2 ఉదాహరణలు చెప్తానండి మీకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద సిబిఐ ఎన్క్వైరీ వేశారు. సిబిఐ ఎన్క్వైరీ వేస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు, నాకు సిబ్బంది లేదు, నేను ఎన్క్వైరీ చేయలేదు, అదే జగన్ మీద వచ్చి ఆగ మేఘాల మీద ఒక రోజులో చేశాడు, అతను 15 డేస్ టైం ఇచ్చాడు. అంటే ఈ హాస్ గివెన్ యాంపుల్ టైం. మనం అందరం చూస్తున్న వాళ్ళు, మనకు తెలడం లేదా? సిబిఐ వచ్చి ఆ రోజు పార్షియల్గా, సిబిఐ, నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ సిబిఐ, జేడీ లక్ష్మీనారాయణ గారు పార్షియల్గా లేడా ఆ రోజు? అది అన్యాయం కదా? అది 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 వ్యవస్థను మేనేజ్ చేయడం కదా? అది వ్యవస్థను మేనేజ్ చేయడం కదా సార్? సార్, వ్యవస్థ మేనేజ్ చేయలేదా? వైసీపీ మీద మాత్రమే సిబిఐ, కొంతమంది మనుషులు మేనేజ్ చేస్తున్నారు, ఆ వ్యవస్థలో ఉన్న మనుషులు మేనేజ్ చేస్తున్నారు. తీరా వ్యవస్థను కొంచెం కుళ్ళు కుతంత్రాలు పడుతున్నాయి. మనం కూడా చూస్తున్నాం, కొంతమంది న్యాయమూర్తులు అయితేమి ఇలాంటి వాళ్ళు జైలుకు పోతున్న వాళ్ళు, కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా మనం కూడా చూస్తున్నాం. కాదు, అందుకోసం వ్యవస్థలో ఉన్నట్టు తప్పులను మాట్లాడడంలో తప్పులేదు సార్. సార్, నోబడీ ఈజ్ ఇక్కడ వచ్చి అతిథులు కాదు ఎవరు కూడా. ఎవరైనా మాట్లాడచ్చు, దాంట్లో మాట్లాడచ్చు, నేను కాదు. దాంట్లో చేస్తున్న తప్పులు మనం మాట్లాడడంలో తప్పు లేదు. నేను ఒక అది ఎవరైనా కావచ్చు, ఈవెన్ మీడియా కావచ్చు, న్యాయ వ్యవస్థ కాదు, పార్లమెంటరీ వ్యవస్థ కాదు, వీ హ్యావ్, కానీ దానిలో కొంచెం ఆచితూచి మనం మాట్లాడడంలో తప్పు లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో కూడా నేనేమి తప్పు అని భావించడం లేదు. కొన్ని జరుగుతున్నాయి, కళ్ళెదురు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తను ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ హీ హాజ్ నాట్ పుట్ అలిగేషన్ ఆన్ ఎనీ సింగిల్ పర్సన్. అట్లా చేయలేదు. జరుగుతున్న అన్యాయాలు ఆయనకి అన్నీ తెలిసినప్పుడు కూడా నీకు వ్యవస్థలో జరుగుతున్న లోపాలు దాన్ని మేనేజ్ చేసిన వాస్తవమా కదా, అందరికీ తెలుసు. సత్యనారాయణ గారు, మీరేమంటారు, బీజేపీ న్యూట్రల్గా ఉండాలి అని ఇప్పుడే ఆయన తిప్పారెడ్డి గారు అడిగారు. నిన్న సభలో ఎలా ఉంది అది మనం చూస్తే, అంటే కొంత అధికార పక్షానికి సరే మిత్రపక్షంగా ఉంది కాబట్టి అలా ఉండాల్సిన అవసరం వస్తుందా? ముఖ్యంగా ఆధారాలు చూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ముఖ్యమంత్రి అంటారు. సభలో మేము ఆధారాలు పెట్టుకుని సిద్ధంగా ఉంటామా, ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తామని వైసీపీ అంటుంది.
There are two things. First, your freedom ends where my nose begins. అన్న సూత్రాన్ని మర్చిపోతా ఉన్నారు. రెండవది అంటే యూ కెన్ టాక్ ఎనీథింగ్ వట్ ఎవర్ యు లైక్, బట్ మనకు ఒక వ్యవస్థ ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. వెదర్ ఇట్ ఈస్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఆర్ జ్యుడిషియల్, ఆల్ దీస్ త్రీ టుగెదర్ ద హోల్ లాట్ ఆఫ్ డెమోక్రసీ. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ. మనకి ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ఒక సిస్టమ్ ఉంది. వెదర్ యూ కాల్ ఇట్ ఈస్ ఎ రిటన్ లా ఆర్ అన్రిటన్ లా, సాంప్రదాయాలు ఉన్నాయి. దాన్ని మీరు అతిక్రమించి, కాదు నేను మాట్లాడచ్చు, వన్ ఆర్ టూ ఎక్సెప్షన్స్ ఎక్కడో ఏదైనా జరిగిన దాన్ని తీసుకుని ఒక జనరలైజ్ చేయడం కూడా డాక్టర్ గారు కరెక్ట్ కాదు. రెండవది, యాజ్ ఫార్ యాజ్ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో, నో డౌట్ డాక్టర్ గారు చెప్పినట్టు, తిప్పేస్వామి డాక్టర్ తిప్పారెడ్డి గారు చెప్పినట్టు, ఈజ్ కంపోజ్డ్, ది అపోజిషన్ లీడర్ ఈజ్ కంపోజ్డ్, బట్ ఎట్ టైమ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ అన్నెసెసరీ నేమింగ్ ఆఫ్ సంబడి. ఏదైతే ఇవాళ వేరొకళ్ళ పేర్లు తీసుకోవడం కానీ లేకపోతే ఆపాదించడం కానీ చేయడం మూలాన ఏమవుతుంది, సభ యొక్క డిస్కషన్ డీవియేట్ అవుతాం. దాన్ని గౌరవ సభ్యులందరూ కూడా స్పీకర్పై అభియోగం మోపడం కూడా ఎంత మాత్రం సరికాదు, బికాస్ స్పీకర్ ఈజ్ అల్టిమేట్. ఇవాళ అవిశ్వాసానికి సిద్ధపడుతున్నారు ఏదైనా కానీ అల్టిమేట్ స్పీకర్కి అవిశ్వాసం, స్పీకర్పై అవిశ్వాసం పెట్టే హక్కు, పూర్తి హక్కును అపోజిషన్కి ఉంది. కానీ ఇవాళ చైర్ హ్యాస్ ది అల్టిమేట్ అథారిటీ ఇన్ ది అసెంబ్లీ. అది ఒక్కసారి గుర్తించి, ఈ షుడ్ నాట్ గివ్ ఏ ఛాన్స్ టు ది స్పీకర్ టు గివ్ ఇట్ టు అదర్స్. అది ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతిపక్ష నాయకుడి మీద. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి 2 నిమిషాలు టైం ఇచ్చి, మిగతా ఇప్పుడు అధికార పక్షం వాళ్ళకి ఒక్కొక్కరికి 20-30 నిమిషాలు టైం, సరే వారు తిట్టిస్తున్నారు అంటున్నారు, సరే 20-30 నిమిషాలు టైం ఇస్తున్నారు స్పీకర్ అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. సార్ ఇవాళ మన ఈ డెమోక్రసీలో మనం చూస్తున్నాం, ఈ పార్లమెంటరీ డెమోక్రసీ, స్పీకర్ ఈజ్ ఫ్రమ్ వన్ పార్టీ, ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇంపార్షియల్ టు ది కోర్, అంటే ఏమాత్రం పక్షపాతం లేకుండా అందరినీ సమర్థిస్తూ. కానీ ఏమవుతుంది, మనం ఒక అవకాశం ఇస్తున్నాం. అవకాశం ఏంటి, నిన్న జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఏదైనా కానీ ఒక స్టేట్మెంట్ కానివ్వండి, ఒక సెంటెన్స్ కానివ్వండి, లేకపోతే ఒకళ్ళ నేమింగ్ పేర్లు కానీ పెట్టి మనం మాట్లాడి మనం అవకాశం ఇస్తూ ఉన్నాం. రెండవది, ఈ ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో క్లియర్ కట్గా పాలక పక్షం నిరూపణ, అట్లీస్ట్ ప్రైమా ఫేసీ అన్నా తీసుకురండి, ప్రైమా ఫేసీ అన్నా తీసుకురండి, అంటే ప్రాథమిక సాక్ష్యాలన్నా తీసుకురండి. సార్ ఒక వైల్డ్ ఎలిగేషన్ చేసినంత మాత్రాన, లేకపోతే ఒక పేపర్లో రాసినంత మాత్రాన అది కాదు, నిజం కాకపోవచ్చు. ఎందుకంటే నాకంటే ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఇవాళ 2 పార్టీలే మిగిలినాయి, భారతీయ జనతా పార్టీ ఒక ఇవాళ ఎదుగుతున్న పార్టీ ఇక్కడ ముఖ్యంగా. అండ్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏమన్నా ఉంటుందా అంటే, ఒక మిత్రపక్షంగా మాట్లాడాలి, మాకు పూర్తిగా ఇష్యూ బేస్ మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను చెప్తాను, మొట్టమొదటి నుంచి కూడా శాండ్ పాలసీ పెట్టినప్పుడు, అయ్యా ఈ పాలసీ బాగాలేదు, మా అధ్యక్షులు కానీ నేను కానీ ఇంక్లూడింగ్ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను నాతో సహా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు ఈ పాలసీ మీద కరెక్ట్ కాదు, ఇబ్బంది పడతారు, మాఫియా పెరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పడం జరిగింది. రాను క్రమంగా టైం పట్టింది కానీ పాలసీ మార్చారు కదా, దాన్ని ఇంకా రిఫైన్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఏదైనా కానీ ఇష్యూ బేస్డ్కి వెళ్తున్నాం మేము, మేము ప్రజాపక్షంగా మాట్లాడుతున్నాం, ప్రజల సమస్యల మీద లేవనెత్తుతున్నాం. అలాగే ఏదైనా ప్రజలకు కావాల్సింది, మా పాలక పక్షంలో మా ఇద్దరు మంత్రులు ఉన్నారు, మేము ఏంటంటే ఇవాళ ఆ పక్షం ఈ పక్షం కంటే కూడా ముఖ్యంగా మేము చూసేది, మొన్న వైజాగ్లో జరిగినప్పుడు కూడా ప్రజాపక్షంగానే మనం వెళ్ళాలి. కానీ మాట్లాడదాం, మంత్రులుగా ఉన్నప్పుడు ఎంతో కొంత ఎంత కాదనుకున్నా అధికార పక్షానికి కొంత అనుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. కాలంతో మాట్లాడదాం. నరసాపురం నుంచి సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నిన్న అసెంబ్లీ చూసారా, మూజువాణి ఓటుతో వీగిపోయింది అవిశ్వాసం, మొత్తం సభ చూస్తే మీకు ఏమనిపించింది? నమస్తే అండి, అక్కడ సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్తే. నిన్న సభ చూస్తే అది ప్రభుత్వం ఎంత వన్ సైడెడ్ గా నడిపించారు అన్నట్టు, సభ మొత్తం వన్ సైడెడ్, దెర్ ఇస్ నో రూల్స్, దెర్ ఇస్ నో పర్టికులర్ ఇష్యూస్ అనమాట అండి. సో అక్కడున్న బీజేపీ లీడర్ గారితో మాట్లాడాలనుకుంటున్నానండి. సార్ నమస్తే అండి. ఇప్పుడు మీరు అలిగేషన్స్ అన్నది ఒక సైడ్ చేస్తున్నారు అని అంటున్నారు కదండి, అట్ ది సేమ్ టైం వితౌట్ ఎనీ ప్రూఫ్, వితౌట్ ఎనీ జడ్జిమెంట్, దే ఆర్ ఆల్సో మేకింగ్ అలిగేషన్స్ అండ్ జగన్ ఎస్ చెప్పండి చెప్పండి, నేను మీకు ఆన్సర్ చేస్తా, మీకు ఆన్సర్ చేస్తానండి. ప్రతిదానికి ఏం జరుగుతుందంటే, జగన్ గారు ప్రతిపక్ష నేత లెగుస్తుంటే అటు నుంచి 5 మంది కౌంటర్ అటాక్ ఎలా అంటే, దే ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ ఎ ఛాన్స్ టు ద అదర్ పార్టీ పీపుల్, సో దట్స్ వెరీ బ్యాడ్.
So when somebody is trying to express their concern, as a government, they should give their enough time to right speak out. మీరన్న మాటలో వాస్తవం ఉంది. నిన్న మీరు వినుంటే మేము లోగడ ఒకసారి చెప్పడం జరిగింది. నేను నిన్న మాట్లాడిన దాంట్లో కూడా పాలకపక్షం కానివ్వండి ప్రతిపక్షం కానివ్వండి అన్న మాట నేనే అన్నా నిన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. అలాగే గతంలో మేము నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాది ఏదైతే కోర్టులో కేసు ఉందో అది సబ్జుడీస్ అని నిన్న చెప్పారు. మేము రెండవ సభలో చెప్పాము మేము ఒక సబ్జుడీస్ మ్యాటర్ మీద పదే పదే మీరు ఆరోపణ చేయడం తగదని పాలకపక్షానికి చెప్పిన మాట మీరు గుర్తుంచుకోవాలి. రెండవది ఏదైతే ఇవాళ ఒక ప్రైమాఫేసీ కేసు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టగలిగారు వితౌట్ ప్రైమాఫేసీ కేసు. ఏదైనా ఒక ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున అన్యాయంగా చేసినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతి నిందితుడు నేను ముద్దాయను ముద్దాయి వాటెవర్ ఇది అంటే రైట్ అక్యూజ్డ్ రైట్. ఢిల్లీ నుంచి మనతో మల్లాది విష్ణు గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే. విష్ణు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. విష్ణు గారు గుడ్ మార్నింగ్. ఒకసారి రామారెడ్డి మీ దగ్గరికి వస్తారు. రామారెడ్డి గారు, ఏంటి సభలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి అసలు అవకాశం ఇవ్వట్లేదని వాళ్ళు సరే అవిశ్వాసం పెట్టడం, మూజువాణి ఓటుతో వీగిపోవడం, మధ్యలో మొత్తం ఏం జరిగిందో మనం అంతా చూసాం. మరి పూర్తిగా అధికార పక్షానికి సంబంధించిన సభ్యులు కూడా ఎదురుదాడి చేస్తున్నారు మూకమ్మడిగా. ఒక్కసారి ఒకళ్ళు మాట్లాడితే నలుగురు దాడి చేస్తున్నారు అని చెప్పి. విష్ణు గారు, ఒక 2 నిమిషాలు మీ దగ్గరికి వస్తాను సార్, చెప్పండి. వాస్తవంగా చూసినట్లయితే మన అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి కూడా, ఏదైతే కొత్త రాష్ట్రంలో ఏర్పడిన అసెంబ్లీ ఏర్పడి నుంచి కూడా మొదటి సెషన్లోనే ఆయన ఒక సెల్ఫ్ గోల్, ఆ రోజు నాకు బాగా గుర్తు, వాయిదా తీర్మానం శాంతి భద్రతల మీద వాయిదా తీర్మానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యం గురి చేశారు. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి విషయంలో కూడా అతనికి ఏంటంటే ఇన్మెచ్యూరిటీ మైండ్, అవగాహన లేకపోవడం, రూల్స్ మీద కానీ ప్రొసీజర్ మీద కానీ దేని మీద కూడా అవగాహన లేకుండా నిన్న అవిశ్వాస తీర్మానం పెడుతూ జనరల్గా ప్రతిపక్ష నాయకుడు తప్పనిసరిగా ఆ చర్చను ప్రారంభించాలంటే అతను సంతకం చేయాలి, కానీ కనీసం దాని మీద సిగ్నేచర్ చేయకుండా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం ఒకటి. సోనియా గాంధీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను అంటే చర్చలో పాల్గొచ్చు. సోనియా గాంధీ చర్చలో పాల్గొన్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా చర్చలో పాల్గొన్నారు. చర్చలో పాల్గొని దాన్ని ఇనిషియేట్ చేసేటువంటి ఛాన్స్ మాత్రం అది ఒక సంతకం పెట్టిన ఆయనకి ఉంటుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అతను సంతకం పెట్టి ఇనిషియేట్ తీసుకున్నటువంటి పరిస్థితులు గతంలో అసెంబ్లీలో మనం చూసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ రెండవది, ఆయన అవిశ్వాస తీర్మానాన్ని మనం ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ 2 రోజుల సమయం ఉండే అంటాం. ఇది చాలా ఆశ్చర్యం, ఎందుకంటే ఒక పక్కన అవిశ్వాస తీర్మానం పెట్టి మళ్ళీ అవిశ్వాస తీర్మానాన్ని అధికార ప్రారంభిస్తే దానికి 2 రోజుల సమయం ఉండని మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోవడం అంటే ఈ రకంగా ఆయన చేశారు. కానీ ఆయన ఏంటంటే ఒక 2 రోజులు సమయం కావాలని మళ్ళీ బీఎస్సీలో ఆయన అడిగినటువంటి పరిస్థితి, అంటే ఆయనకి సరైనటువంటి అవగాహన కానీ సరైనటువంటి విధానం కానీ లేనటువంటి పరిస్థితులు, అతను ఒక అసహనంతో ఒక గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి వేళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దానివల్ల ఆయన చేసిన వాక్యలు కూడా ఇప్పుడు నిన్న అడుగుతూ ఉన్నారు ఎదురుదాడి చేశారు, ఎదురుదాడి ఏ విషయంలో చేశారు. ఈవేళ భారత రాజ్యాంగంలో ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థలో ఒక శాసన నిర్మాణ వ్యవస్థ, ఒక కార్యనిర్వాహక వ్యవస్థ, ఒక న్యాయ వ్యవస్థ, దీనికి ఒక 4th స్టేట్గా మీడియా. ఇంత బ్రహ్మాండమైన వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థనే తప్పు పట్టేటువంటి విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆయన ఆల్రెడీ శాసన నిర్మాణ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు. అసెంబ్లీని వచ్చి జరగనివ్వకుండా విలువైనటువంటి సమయాన్ని, డబ్బుని వృధా పరుస్తున్నటువంటి విషయాన్ని ఈవేళ స్వచ్ఛంగా ప్రజలందరూ ఆయన ఆయన వ్యవహారాన్ని మనం చూసుకోవాలి. రెండవది, ఆయన ఏదైతే కార్యనిర్వాహక శాఖ ఉంది దాన్ని కూడా ఆయన ప్రశ్న పట్టిస్తూ ఉన్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంతో మంది ఉన్నతోద్యోగులను, నంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్స్ని కానీ ఉద్యోగస్తులు కానీ జైలుకి కోర్టుకి పంపించి ఆ వ్యవస్థను కూడా నాశనం చేశారు. నిన్న న్యాయ వ్యవస్థ మీద కూడా, పవిత్రమైనటువంటి న్యాయ వ్యవస్థ మీద కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, వ్యవస్థల్ని జడ్జిమెంట్ని మేనేజ్ చేసి తేవడం అని అంటే మరి నిజంగా అంటే అటువంటి న్యాయ వ్యవస్థ మీద ఆయన కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే
మంత్రులు గాని ఇతరులు గాని మాట్లాడారు. అప్పుడు కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడారు? కనీసం ఆయన చేసిన అచ్చెన్నాయుడు గారు మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించుకుంటే సరిపోదు. ఒకసారి మాట్లాడలేదు, ఒకసారి వేడిలోనూ ఆవేశంలోనూ ఏ నాయకుడైనా ఎవరైనా సరే మాట్లాడారు. మాట్లాడిన దానికి వెనక్కి తీసుకోవడం అనేది కరెక్ట్. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రత్వంతో తను చేసినటువంటి మాటకి కనీసం ఒక్క క్షణం వెనక్కి తీసుకుని ఉంటే విష్ణు సప సజావుగా జరిగింది. జరిగిన మొత్తం ప్రాక్టీస్ ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? సరే, ప్రస్తుతానికి ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఎలా స్పందిస్తారు? ఫిరాయింపు సభ్యులను డిస్క్వాలిఫై చేసే ప్రధాన ఉద్దేశంతో ఒక దశలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థలకు సంబంధించి కామెంట్ చేసి వెనక్కి వెళ్లకుండా ఇబ్బంది పడ్డారా, లేకపోతే అధికార పార్టీ ఇబ్బంది పెట్టిందా, ఎవరి వ్యూహ ప్రతివ్యూహాలు మీకు ఎలా అనిపించాయి? అంటే సార్, శాసనసభలో ప్రధానంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఇప్పుడు ఈ కాలంలో ఎదురవుతున్నటువంటి సమస్యల మీద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో అనేక రకాలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుందని చెప్పని ప్రజలు బహుశా భావించారు. కానీ అక్కడ ప్రజల సమస్యల కన్నా రాజకీయపరమైనటువంటివి, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద చర్చించడం జరుగుతోంది. ప్రధానంగా అది వేదిక రాజకీయమైనటువంటి వేదిక కింద మారిపోయినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవిశ్వాసం పెట్టడానికి మీరు ఎట్లా చూస్తున్నారు చెప్పండి? ప్రభుత్వం మీద ఈ సందర్భంలో అవిశ్వాసం పెట్టింది వైసీపీ, దాన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఒక పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది అని అంటే ఏదో ప్రభుత్వాన్ని పడగొట్టాలనో లేకపోతే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఇది కాదు. ఈ ప్రభుత్వం యొక్క పోకడలు కానీ, ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, జరుగుతున్నటువంటి అంశాలు కానీ, ఎన్నికల మేనిఫెస్టో దగ్గర నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల వరకు కూడా జరుగుతున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగి ప్రభుత్వము సరైనటువంటి దిశలో వెళ్ళడానికి అవిశ్వాస తీర్మానం ఉపయోగపడుతుంది. అంతే తప్ప ప్రభుత్వం పడగొట్టడం కోసమో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రాజీనామా చేయాలి, ఎన్నికలు పోవాలన్న ఉద్దేశం కాదు. గతంలో కూడా అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వాల మీద ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ఇచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దాని మన మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా అని చెప్పని అందరూ ఓకమ్మడిగా ఎదురుదాడి చేసి రకరకాలైనటువంటి కోణాల్లో విమర్శించేటటువంటి సరైనటువంటి విధానం కాదు. ఏం చెప్తున్నారు, దాంట్లో వాస్తవం ఉందా లేదా? ఆ వాస్తవం ఉంటే దాని మీద ఎటువంటి విచారణ వేయాలి, లేకపోతే వాస్తవం లేకపోతే దాని మీద ఏ విధంగా చెప్పాలని చెప్పని చూసే మన భాష కూడా ఏ విధంగా ఉందంటే శాసనసభలో వాడుతున్నటువంటి పరుషమైనటువంటి పదజాలం కానీ, లేకపోతే ఖచ్చితంగా శాసనసభలో అబద్ధాలు అని చెప్పని మాట్లాడకుండా కూడా అలాంటి మాటల్ని సత్యదూరమైనటువంటి మాటల కింద గతంలో రూల్స్ కమిటీ మార్చింది. కానీ ఈరోజు అలాంటిది ఏమి లేదు. ఎట్లా పడితే అట్లాగా ఏకపక్షమా అధికార పక్షమా మీరు జనరల్గా వెళ్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తారంటారు? ఖచ్చితంగా మనం ప్రతిపక్షము ఒక విషయాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటే అధికార పక్షము దాడి చేస్తూ ఉంది. ఒకళ్ళు కాదు, ఒకళ్ళకి నలుగురు ఐదుగురు దాడి చేసి పాత విషయాలు కానీ, సంబంధం లేనటువంటి అంశాలు కానీ, పరుచుమైనటువంటి పదజాలం కానీ, ఇలా ఈ రకమైనటువంటి అంశాలు తీసుకొచ్చి ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నట్టుగా, ఒక ఏకపక్షమైనటువంటి బుల్డోజ్ చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అది సరైనటువంటివి కాదు, చెప్పనివ్వాలి. ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు పెన్షన్ల దగ్గర నుంచి, రైతు రుణమాఫీ దగ్గర నుంచి, మహిళలకు సంబంధించినటువంటి లోన్ల గురించి, ఆఖరి ఫిరాయింపుల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆ మాట్లాడిన దాంట్లో ప్రభుత్వం ఏం తీసుకోవాలి అనే దూరంలో పోవాలి తప్ప, ఏకపక్షంగా దాడి చేయడము లేకపోతే గతంలో ఉన్నటువంటి విషయాన్ని తెర మీద తీసుకురావడం, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద శాసనసభలో మేమున్నప్పుడు కూడా చర్చ జరిగింది. అసలు వ్యవస్థలన్నీ మాట్లాడేటటువంటి మాట్లాడకూడదు అనే అంశం ఎక్కడ లేదు. దాన్ని ఏదో ఒక తప్పు చేసినట్టుగా దాన్ని ఎదురుదాడి కింద ఉపయోగించుకుని న్యాయ వ్యవస్థను కించిపరిచారని చెప్పని మాట్లాడతారు. ఒకసారి అసెంబ్లీ రూల్స్ చూసుకుంటే మనం శాసనసభలో ఎలాంటి విషయాలైనా చర్చించేటటువంటి అవకాశం ఉంది. రైట్ విష్ణు గారు, కంటిన్యూ చేద్దామని చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్పీకర్ ఏకపక్ష వైఖరిపై నిరసన వ్యక్తం చేసింది నన్ను వైసీపీ, ఇవాళ అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమవుతోంది, నిన్న సభ అంతా కౌరవ సభలా సాగింది అని చెప్పి తీవ్రస్థాయిలో కమెంట్ చేశారు. దీనికి సంతోషో తిప్పారెడ్డి గారు, మనం బ్రేక్ ముందు అనుకున్నట్టు సరే ఏంటి స్పీకర్ ఏకపక్ష వైఖరి, ఈ మధ్య మీరు చైర్ మీద ఎలిగేషన్స్ చేయడం కొంచెం ఎక్కువైంది అనిపించట్లేదా మీ సభ్యులకు సంబంధించి? ఎందుకంటే స్పీకర్ సరే మనకి రూల్ ప్రకారం మెజారిటీ కాబట్టి అధికార పార్టీ వైపు నుంచి ఉన్నా ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళట్లేదా? మీరు ఎందుకు పదే పదే స్పీకర్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, అవిశ్వాసానికి కూడా సిద్ధం? స్పీకరు పెద్దన్న పాత్ర, తండ్రి లాంటి వాడు, అలాంటి వాడు అందరినీ ఇంపార్షియల్గా చూడాల్సింది. అతని యొక్క ఇప్పుడు ఏ పార్టీకి చెందినవాడైనా అలా వ్యవహరించడం లేదనేది మా ఫీలింగ్. వెరీ రేరెస్ట్ రేర్, చాలా ఎక్కువ ఎప్పుడో కానీ చేయడం లేదు.
కానీ అతను జరగాల్సింది తిట్టించాల్సింది అంతా చేసిన తర్వాత చేస్తున్నాడు. మీకు టైం అలకెట్టెడ్ 2 అవర్స్ అన్నాడా? నిన్న 12:00 స్టార్ట్ చేసాం, 12:20 స్టార్ట్ చేసాం, 9:30 వరకు జరిగింది. దాంట్లో ఒకవేళ అతను అన్నట్లు 2.5 అవర్స్ అయింది మాట్లాడినాడు అనుకోండి, మిగతా 7 అవర్స్ ఎవరు మాట్లాడినారండి? వీళ్ళు 20 మినిట్స్ మాట్లాడు, అంటే 6 అవర్స్ వాళ్ళు మాట్లాడినట్లే కదా. సభ బ్రేక్ వచ్చింది ఇప్పుడు. యనమలకు రూలింగ్ మొట్టమొదటి మీరు చేసింది సిగ్నేటరీగా జగన్మోహన్ రెడ్డి లేరు కాబట్టి టెక్నికల్ టెక్నికల్ రూలింగ్. ఓకే గారు, నేను ఒప్పుకుంటాను టెక్నికల్ ఇష్యూ అది. టెక్నికల్ ఇష్యూలో ఒకవేళ ఆయన సిగ్నేటరీ చేయలేదు అనేది ఎత్తి చూపించు, కానీ దానివల్ల నువ్వు మాట్లాడకూడదని ఏం లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టింది వైఎస్ఆర్సీపీ, దానికి ఆయన ప్రెసిడెంట్, అక్కడ ఫ్లోర్ లీడరు అపోజిషన్ ఎల్ఓపి. అలాంటప్పుడు అతను మాట్లాడడానికి ఆ సర్వ హక్కులు ఉంటాయి. దాన్ని ఎవరు మాట్లాడాలని నిర్ణయించాల్సింది కూడా ఆయన, పార్టీలో ఎవరు మాట్లాడాలనేది కూడా అతను నిర్ణయిస్తాడు. అలాంటప్పుడు టెక్నికల్ ఇష్యూ చిన్నదాన్ని పట్టుకొని అదేదో సిగ్నేటరీ కాదు సార్, మేజర్ ఇష్యూ. ఎందుకంటే పబ్లిక్ లో మేము తెలియజేయడానికి, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారు ఈరోజు. రాజ్యాంగ వ్యవస్థలో అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. తెలంగాణలో ఏమన్నారు, మా పక్కన ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ఎలా చేర్చుకుంటారు, శ్రీనివాస యాదవ్ని ఎలా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి తిట్టుకంటే తిట్టాడు స్పీకర్ని కానీ ఆ తర్వాత కానీ కేసీఆర్ గారిని. వాళ్ళేమో చేస్తే సంసారము, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఉంది. ఇక్కడున్న మాకు వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను నువ్వు ఎలా నువ్వు చేర్చుకుంటావు, ఎలా కప్పుతావు? బలవంతంగా చేర్చుకున్నారు, మేనేజ్ చేసి చేర్చుకున్నారు, ప్రపంచానికి తెలుసు. తెలంగాణలో రూట్ అవుట్ అయిపోయింది పార్టీ, అందరూ చేరిపోయారు. అందుకోసం అని చెప్పి ఈ రోజు చేస్తున్నారు తప్ప. లోకేశ్వర గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న వ్యవస్థల గురించి చర్చ వచ్చింది కాబట్టి నేను ఒకసారి వ్యవస్థల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా వ్యవస్థలు పతనం కారణంగానే నిన్న అటువంటి సంఘటనలు జరిగినాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నేను ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయని అనుకుంటున్నానండి. ఒకటి, శాసనసభ్యుల్ని ఈ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఆ పార్టీలో తీసుకోవడం. రెండోది, శాసనసభలో స్పీకరు ప్రతిపక్షానికి మాట్లాడేదానికి సరైన సమయం ఇవ్వకపోవడం. ఈ రెండు విషయాల్లో కనుక స్పీకర్ అనేటువంటి వ్యవస్థ సక్రమంగా పనిచేసినట్లయితే, ఒకటి ప్రతిపక్షానికి సరైన సమయం ఇవ్వటం, పెద్దరికంగా వ్యవహరించడం, రెండు ఎవరైతే పార్టీలు మారుతున్నారో పార్టీలు మారుతున్నటువంటి వాళ్ళ విషయంలో స్పీకర్ అనేటువంటి వ్యక్తి సరైనటువంటి విధంగా వ్యవహరిస్తే బహుశా నిన్నటి లాంటి సంఘటనలు జరగవనేది నా అభిప్రాయం. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అంటే తెలుగు రాష్ట్రాల శాసనసభ, గతంలో స్పీకర్ సురేష్ రెడ్డి గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత నారేంద్ర మనోహర్ గారు, అటువంటి వ్యక్తులను చూసిన తర్వాత ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ని ఎందుకో కొద్దిగా చూడాలంటే ఇబ్బందిగా ఉంది. చాలా తప్పండి, నేను ఖండిస్తా ఉన్నాను. కాన్స్టిట్యూషనల్ అథారిటీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండి ఆయన. రెండో విషయం చెప్తున్నాను, ఈ స్పీకర్ ఈ అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రతిపక్ష వాళ్ళకి గైడెన్స్ కూడా చాలా సార్లు ఇవ్వడం నేను చూసా. చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన డైరెక్ట్ గా అడ్రస్ చేయడం నేను అసెంబ్లీలో చూసాను. యూ కమ్ ఇన్ దిస్ వే, యూ కమ్ ఇన్ దిస్ వే అని చాలా సార్లు చెప్పడం కూడా చూసాం. ఒకటి, మనదేం తప్పు లేదు, ఆయనదే తప్పు అనడం, ఒక అథారిటీని క్వశ్చన్ చేసే ముందు రెండు సార్లు గౌరవ సభ్యులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. కాదు, మీరు టెక్నికల్ గా ఇవాళ అవిశ్వాసం పెట్టడానికి దానికి ఏం అడ్డలేదు, ఎందుకంటే రూలింగ్ అన్ని యాక్సెప్ట్ చేస్తాయి. కానీ అనధికారికంగా ఆయన చైర్ మీద పదే పదే ఆయన పోడియం దగ్గరికి రావడం కానీ, లేకపోతే ఆయన పోడియం దగ్గరికి ఈ సభలో ఈసారి రెండు సార్లు భయం, చాలా రిస్ట్రైన్ అవుతున్నాం, చాలా రిస్ట్రైన్ అవుతున్నాం. స్పీకర్ గారు ఏకపక్ష వైఖరిత ఉన్నారని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన ఒక అసెంబ్లీని తన హోల్డ్ లో ఉంచుకోవాలి. వాళ్ళు ఆరోపిస్తున్నారు విషయాలకు నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఆ రకమైనటువంటి పరిస్థితి, అక్కడ లోటస్ పాండ్ లాగా తన హోల్డ్ లో ఉంచుకోవాలనేటువంటి విధానం మీద పదే పదే స్పీకర్ మీద, స్పీకర్ చైర్ మీద ఆయన చేసినటువంటి దాడి వల్లే ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది అసెంబ్లీలో. నెంబర్ 2 ఆయన చెప్పారు ఏదైతే శాసనసభ్యుల్ని తీసుకుంటున్నారని చెప్పేసి వాస్తవాన్ని గ్రహించాలి.
ఎవరు తీసుకున్నారని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి నేను గంటల ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పారు. దానికి ఆయన స్టేట్మెంట్గా ఆయన వెనకాల ఉన్నటువంటి శాసనసభ్యులే ఆలోచించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ తెలంగాణలో ఉన్న పరిస్థితి వేరు, ఆంధ్ర పరిస్థితి వేరు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. దీన్ని ఒక నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి 24 గంటలకి 18 గంటలకు కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తారు. అంటే వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నిర్మాణం చేస్తూ ఉంటే ఏదైతే విభజన ద్వారా పోగొట్టుకున్నటువంటి విద్యా ఉద్యోగం డబ్బులు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తూ అటువంటి ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం రాష్ట్రాభివృద్ధికి సహకరించవలసింది. పోయి ఆ ప్రజలు ఎన్నుకున్నట్టు ప్రభుత్వానికి గంటలో కూలదొస్తాననేటువంటి నియంతృత్వానికి నిరసనగా ఈ రోజు వాళ్ళ శాసనసభ్యులు బయటకు వస్తున్నటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ తీవ్రంగా ఏంటంటే సభలో ఆరోపణలు చేయకూడదా, విచారణ చేపట్టకూడదా, గతంలో వైఎస్ మీద మీరు విచారణకి అడగలేదా, ఆయన ఒప్పుకోలేదా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 20 కుంభకోణాల్లో ముఖ్యమంత్రి మొదటి ముద్ద అని కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? సార్, ఇప్పుడు ఆరోపణల మీద సభ సంఘం వేయచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. అది కూడా కాకుండా ఒక రకమైనటువంటి ఒక సభా సాంప్రదాయాలు ఉంటాయి, గతంలో జరిగినటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి. ఏదైనా శాసనసభలో కొన్ని అంశాలు, తీవ్రమైనటువంటి అంశాలు పత్రికల్లో కానీ లేకపోతే దీని మీద కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద విచారణకే ఆదేశించినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీరు చూసుకోండి, గతంలో ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి ప్రతిపక్ష నాయుడు పదే పదే చెప్తా ఉన్నాడు. అది కూడా కాకుండా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా సభా సంఘాలు వేసి, లేకపోతే ఆల్ పార్టీ కమిటీ మీటింగ్ ఆల్ పార్టీకి సంబంధించిన నాయకులందరితో కూడా వేసి ఒక రకమైనటువంటి అపోహలు కానీ లేకపోతే ఆరోపణలు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ విధంగా శాసనసభ పనిచేస్తే బాగుంటుంది తప్ప ఈ రకమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రజా సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇక ప్రజలకు కావాల్సినటువంటి అవసరం శాసనసభ జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తారు? మాకు సంబంధించినటువంటి, మా ప్రాంతానికి సంబంధించినటువంటి, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి, సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పని భావిస్తారు. ఆ విధానం పోయి ఎప్పుడు శాసనసభ జరిగినా కూడా ఒక సభ్యుడైనా ప్రూవ్ చేయగలరా? దాని యొక్క సవాలు విసిరారు ప్రతిపక్షానికి సంబంధించి. సార్, దానికి మేము చెప్తాం సార్. లక్ష్మీ సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు, ఆ వారేమంటున్నారు, ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారు, మీరే అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు మేము ఎక్కడ ఇస్తాం? ఏదన్నా ఒక ఇద్దరికి మధ్యస్థంగా ఎవరన్నా ఒక నాయకులు కానీ లేకపోతే ఒక వ్యవస్థలు కానీ లేకపోతే ఎంక్వైరీ కానీ వేసి వారికి ఇస్తామని చెప్పన్నారు. ఇది తెగేటటువంటి సమస్య కాదు. ఈ రకంగా కాలయాపన తప్ప ఈ రకమైనటువంటి సార్, ఈరోజు ఇంపార్షియల్గా నీకు సిబిఐతో ఎంక్వైరీ చేస్తే తప్పే ఉంది. మేమంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అక్కడ థర్మల్ ప్రాజెక్టు నీకు ఎన్టీపీసీ దగ్గర అయితే కన్నా 4.8 crores అవ్వడం ఏంది? ఇక్కడ మీరు చేస్తుంటే ఇక్కడ సిబిఐ అనే ముందు మీకు ఒక ప్రొవిజన్ ఉంది, మీరు వెళ్ళొచ్చు కావాలంటే కోర్టు దగ్గరికి. దానికోసం చెప్తున్నా, మీరు ప్రైమా ఫేసి అంటున్నారు కాబట్టి ఒక మెగావాట్ ఇక్కడ ప్రొడక్షన్ చేయడానికి ఎన్టీపీసీకి 4.8 crores అవుతుంది సోలార్. ఇక్కడ వీలైతే కన్నా 6.25 croresకు ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. అలాంటప్పుడు అది దాంట్లో మీకు ప్రైమా ఆఫీస్కి కనపడడం లేదా సార్? అది కనపడడం లేదా? ఉమా గారు గాలేర్ నగర్ దగ్గర 23 కోట్ల రూపాయలు రామచంద్రరావు గారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆయన విషయంపై స్పందించడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మాట్లాడండి. ఏం లేదు, నేను జోక్యం కాదు కానీ చెప్పండి. ఒక న్యాయ వ్యవస్థ మీదనే ఒక కామెంట్ చేయాలనుకున్నాను. న్యాయ వ్యవస్థ అనే దాన్ని ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా చూపెడుతూ అది ఆరోపణలకు అతీతమైన వ్యవస్థ అని చెప్పేసి దానికి ఒక లైసెన్స్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొనసాగుతా ఉంది. నేను అనే పాయింట్ ఏంటండి, అని న్యాయ వ్యవస్థలో కూడా తప్పొప్పులు ఉంటాయి. మన స్వయంగా మన హైకోర్టులోనే ఒక జడ్జి ఓపెన్ గా పట్టుబడి జైలుకు పోయిన విషయం కూడా చూద్దాం, కాబట్టి దాన్ని మనం తప్పుపట్టకుండా ఉండలేదు. భోపాల్ కేసులో తీర్పునిస్తే భోపాల్ తీర్పుని తుప్పు అని చెప్పేసి సిపిఎం పార్టీ ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసింది. అదిగాక ఒక కోర్టులో న్యాయం జరిగినప్పుడు హైకోర్టుకు పోవడం అంటే హిందుకోసం తప్పుపట్టడమే, తప్పుపట్టకుండా హైకోర్టుకు పోవడం. ఈ తీర్పు తప్పు, ఆ తప్పు అన్నప్పుడే అర్థమవుతుంది. అది రామచంద్రరావు గారు అంటే మొత్తం ఒకటి రెండు ఇన్సిడెంట్లు జరిగాయి, లేకపోతే హైకోర్టుకు వెళ్ళడం, మొత్తం వ్యవస్థని అనుమానంగా చూడడం అనేది కరెక్టేనా?
వ్యవస్థను మేనేజ్ చేశారంటున్నాం. నేను కేవలం విషయం చెప్పదలుచుకున్నాను. నేను అనేది ఏంటంటే, నేను అడుగుతున్నాను ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా, న్యాయ వ్యవస్థని ఎవరు మాట్లాడకూడదా, కొంతమంది మాట్లాడవచ్చారని ఒక ప్రశ్న. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఒక హైకోర్టు జడ్జి గులాం నబీ అహ్మద్ ఎంక్వైరీ విచారణకు ఆదేశిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు భయంకరంగా తిట్లు తిట్టారు. ఒక రిటైర్మెంట్ ఉన్న జడ్జి కుమ్మక్కై రిటైర్మెంట్ అయినాక ఒక అది ఏదో ఒక పోస్టు కోసం ఆశపడి ఆ విధంగా తీర్పునిస్తా ఉన్నాడు అని గులాం నబీ అహ్మద్ హైకోర్టులో చంద్రబాబు నాయుడు మీద ఒక విచారణకు ఆదేశిస్తే భయంకరంగా తిట్టాము. అదే విధంగా మన రాజమండ్రిలో మురళీమోహన్ గారు కామెంట్ చేశాడు, మీకు గుర్తుందో లేదో, జడ్జిని బెదిరించి తీసుకొచ్చారు అని కామెంట్ చేశారు. అంటే ఇవన్నీ నేను అనేది ఏంటంటే, నేను కామెంట్ చేసిన వాళ్ళు తప్పడం కాదు. ఒక దశలో న్యాయ వ్యవస్థ కేవలం ఆరోపణకు అతీతమైనది కరెక్ట్ కాదు, అదే పద్ధతిలో ప్రతి జడ్జికి ఆపాదించడము కరెక్ట్ కాదు. కానీ మనం మాత్రం మాట్లాడవచ్చు, ఎదుటి వాళ్ళు మాట్లాడకూడదు. రెండో రామచంద్రరావు గారు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇచ్చింది, వైసీపీ ఎమ్మెల్యే నోటీసు అందించారు స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టడానికి సంబంధించి, అది ఇప్పుడే వచ్చిన అప్డేటు. ఇక సత్యనారాయణ గారు ముఖ్యంగా ఆయన క్లియర్గా తర్వాత చెప్పారంటే, క్షమాపణ చెప్పకపోయినా జ్యుడిషియల్ ప్రొసీజర్పై అందరికంటే ఎక్కువ గౌరవం నాకే ఉంది, ప్రతి వారం అందుకే కోర్టుకి వెళుతున్నానని ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ దేర్ ఆర్ టూ ఇష్యూస్ ఇక్కడ మిక్సప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గట్టు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఒక ఇష్యూలో ఒక పట్టుపడిన జడ్జి గురించి మాట్లాడారు. ఇక్కడ ఏదైతే గతంలో వచ్చిన జడ్జిమెంట్ మేనేజ్ అని అన్న మాట అంటే యువర్ క్యాస్టింగ్ ఆస్పర్షన్స్, అది తప్పు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్ అక్కడ వరకు, అన్లెస్ అంటిల్ సమ్ వన్ దాని పై కోర్టులో అపీల్ చేసుకుంటే తప్పితే, దాంట్లో డిస్ప్రూవ్ చేస్తే తప్పితే, అదర్వైజ్ దట్ జ్యుడిషియల్ ప్రొసీజర్ ఫాలో అంతే. అంతేగాని అది ఈయనకు వస్తే మేనేజ్ చేసుకున్నట్టు, ఈయన మీద కేసు పెడితే దొంగ కేసు పెట్టినట్టు, ఈ విధమైన ఆలోచన తప్పు. పదహారు నెలలు ఏ వ్యక్తిని ఏమాత్రం కూడా చిన్న అనుమానం కానీ ఒక ప్రూఫ్ ప్రైమా ఫేసి లేకుండా ఎవరు జైల్లో పెట్టలేరు, అంత ఈజీ కాదు. ఎంత ప్రభుత్వాలు కావాలని అనుకున్నా సరే, ఎందుకంటే ఒక్కళ్ళని కాదు పెట్టింది, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు లోపలికి. ఇంతమంది వెళ్ళారంటే ఏమాత్రం కూడా ఒక ప్రూఫ్ లేకుండా, వెదర్ ఇట్ ఈస్ సిబిఐ ఆర్ జ్యుడిషియరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఇప్పుడు డోంట్ రైట్ టు బట్ పదే పదే ఇప్పుడు అధికార పార్టీ అన్నం కూడా సబబ్ కాదు. ఇవాళ కూడా ఆయన ఓన్లీ ఎన్ అక్యూజ్డ్, అంతే కదా, అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఎ కన్విక్టెడ్. అవును, కన్విక్ట్ కాదు. కాబట్టి మేము కూడా సబ్ జ్యుడిస్ మ్యాటర్ పదే పదే అన్నాన్ని కూడా మేమే సమయం టైం అవుతుంది. తిప్పారెడ్డి గారు ఏం చేయబోతున్నారు మరి ఇవాళ అవిశ్వాసానికి సంబంధించి నోటీసు? ఏవైతే కన్నా రూల్స్ ఫాలో కాకుండా స్పీకర్ గారు వ్యవహరిస్తున్నారో, ఎక్కడెక్కడ ఎలా వ్యవహరించారో ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజెప్తాం. ఈ విధంగా మా ఫాలో కాకుండా ముందును నొక్కే విధంగా మా యొక్క వాయిస్ని, ప్రజల వాయిస్ని చెప్పాడు కదా, మామూలుగా ప్రతిపక్షం అంటే కదా వీఆర్ ఏ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అని. మేము అలా ప్రజల యొక్క వాయిస్ని వినిపించాలి అనే అసెంబ్లీని వేదిక చేసుకుందాం అనుకుంటే మాకు అవకాశాలు లేకుండా ప్రతి అధికార పక్షం దగ్గర మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఒకటి చెప్పండి, ఇవాళ పూర్తిగా వ్యూహాలతో సిద్ధమైందా వైసీపీ? ఎందుకంటే అధికార పార్టీ వ్యూహాలు అధికార పార్టీకి ఉంటాయి సార్, మా వ్యూహాలు మాకుంటాయి. మేము మాట్లాడుతున్న దాంట్లో మాకు ఉన్నాయి, చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు కూడా, మా దాంట్లో కూడా ఉంటాయి. అసలు ప్రొసీజర్ తెలియవు, రూలింగ్ తెలియవని రూలింగ్ తెలియకుండానే ఆయన కూడా అసలు ముందు పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు ఉన్నారు, దీంట్లో కూడా సీనియర్ సభ్యులు ఉన్నారు, ఆలోచించి ఇవన్నీ చిన్న చిన్న ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చేసి రూల్స్ తెలియవు అనడం అనేది చాలా తప్పు. డెఫినెట్గా మేము వ్యూహాలతో సిద్ధమవుతున్నాం సార్, కాకపోతే మా వ్యూహాలను ఆయన తిప్పి కొడుతూ మమ్మల్ని అంచేస్తున్నారు, దానికోసమే ఈరోజు స్పీకర్ మీద అవిశ్వాసం సార్ మేము. రామారెడ్డి గారు ఏంటి మరి అవిశ్వాసం పెడుతున్నారు స్పీకర్ మీద? ఎప్పుడే నోటీసు ఎమ్మెల్యే ఇచ్చారు ఒక నోటీసు వైసీపీ ఎమ్మెల్యే, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు స్పీకర్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ అవిశ్వాసం పెట్టడానికి హక్కు ఉంది. కాకపోతే మేము అడిగేది ఏంటంటే, అందులో ఏంటంటే వాస్తవాలు, అంటే అసత్యాలు అబద్ధాలు కాకుండా వాస్తవాలు తెలియజేయమని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే నేను చర్చ ప్రారంభించి అవాస్తవాలు ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఏదైతే పవర్ ప్రాజెక్టుల్లో జరిగిందని, సోలార్ జరిగిందని, అలా సోలార్లో ఇప్పటి వరకు అంటే 2015 జనవరి నుంచి మొన్న ఈ 1 ఇయర్ కాలంలో కూడా మొత్తం జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లే 3,370 కోట్లు, కొనుగోళ్లే 3,370 కోట్లు జరిగితే 4,000 కోట్ల రూపాయలు జరిగిందని, వీళ్ళ అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తారు.
అక్కడ రాజధాని భూములు ఉన్నాయి. రాజధాని భూములన్నీ కూడా మంత్రుల పరమా పార్టీ పరమా అయిపోయింది అంటారు. ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ దగ్గర రికార్డ్స్ లో చాలా క్లియర్ గా ఆ రోజు రాజధాని అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు చూసినట్లయితే కేవలం 11,000 ఎకరాలు చేతులు మారే, అంటే కేవలం 20%. ఇప్పుడు భూములు అనేది కొనుగోళ్లు అమ్మకాలు అనేది రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియ. మొత్తం అవస్థానాలు 20%, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేసి ఒక అక్కడ రాజధాని బ్లేమ్ చేయాలి, రాజధాని పెట్టుబడులు రాకుండా చేయాలి, అభివృద్ధి రాకూడదు అనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ రాష్ట్రం మీద దురాభిప్రాయం కలగజేయాలి, ఏ విధమైన పెట్టుబడులు రాకూడదు. ఈ విషయాన్ని అక్కడ రైతులే మనం సమావేశం పెట్టారు. రాజధాని తప్పుదోవ పట్టించే వైఖరిని అక్కడ రైతుల విషయం మారండి, దయవు రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సహకరించండి. ఏం చెప్తారు, ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు స్పీకర్ మీద, వైసీపీ అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ ఇచ్చారు ఎమ్మెల్యే. ప్రతిపక్షం ఇది రెండోసారి అవిశ్వాస తీర్మానం పెడతాం అనుకుంటారా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇది స్పీకర్ గారు నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా కాకుండా శాసనసభలో ఆయన దాని మీద కూర్చున్న తర్వాత సభను సజావుగా నడిపించడం కోసం, సభను సజావుగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షం ఒక అసంతృప్తి ఉంది, స్పీకర్ గారు కూడా మా గొంతుని నొక్కేస్తున్నారు, లేకపోతే మమ్మల్ని మాట్లాడినట్టు లేదు, సరైన టైంలో మాకన్నా అధికార పక్షానికి ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి భావనలో ఉన్నారు. అది కాదు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుని తెప్పించడం కోసం 4-5 రోజులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులకు అవకాశం ఇస్తున్నారు, సమయాన్ని అవసరం ఉన్నప్పుడు బైఫెక్ట్ చేస్తారని ఇలా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి లైవ్ షో, మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.